ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ఆంగ్లికన్ సంఘ విశ్వాసులందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఈరోజు ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి ఆదరణ ప్రతి ఒక్కరికి పేరున నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రార్థనతో యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, నాతో ఇక భవించండి. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రము. స్తోత్రమునైనా నా ప్రభా, గతించిన వారం నుండి ఇంతవరకు మీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘ బిడ్డలను క్షేమకరంగా ఉంచినందుకు మీకు వందనాలు వేసయ్యా. స్తోత్రమునైనా ఇదిగో నా ప్రభా, మరి ఇక దేశమంతా కూడా తండ్రి మరి కరోనా వరిస్తున్న తండ్రి ఎంతో అయినా భయంకరమైన దినంలో ఉంటున్నాం. అయినప్పటికీ మీ యొక్క మహాకృపను బట్టి మమ్మలను ప్రభా మరి క్షేమకరంగా ఉంచినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఉదయకాల ఆరాధనలో తండ్రి మరి నాయన మేమందరం కలిసి మరి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఆరాధన చేసుకుని చుండగా నా తండ్రి మా యొక్క ఆరాధన అంతట్లోనూ మీరు మాతో ఉండండి ప్రభా, మీకు స్తోత్రములు. అదేవిధంగా నా తండ్రి బిడ్డలను ప్రభా మరి ఎక్కడెక్కడ ఉంటున్న బిడ్డలను ప్రభా ఆరాధన వీక్షిస్తున్న బిడ్డలను ప్రతి బిడ్డను పేరు పేరున నా తండ్రి జ్ఞాపకం చేసుకుని వారిని తండ్రి మీ యొక్క సంపూర్ణమైన అభిషేకంతో నన్ను నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధనలో ప్రభా మీరు మాతో ఉండండి నాయన. ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించి నా తండ్రి మిమ్మల్ని మహింపరిచే భాగ్యం మాకు దయచేసినందుకు మీకు వందనాలు వేసయ్యా. మీ చిత్తం అయితే త్వరలో తండ్రి అందరం కలిసి ఆలయంలో ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయమని అయినా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా మరి ఇండియా దేశంలో ఉన్నటువంటి మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ప్రభా ఇదిగో నా తండ్రి ఈ యొక్క ఆరాధనలో నాయన వచ్చిన ప్రతి బిడ్డను నా తండ్రి మరొకసారి పేరు పైన దీవించి ఆశీర్వదించమని ఈ కార్యక్రమం అంతా మీకు మహిమార్థంగా జరిగించుకోవడానికి సహాయం దయచేయమని మా ప్రభను రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, సమయంలో మనందరం కలిసి రండి ఉత్సాహించాన పాట కీర్తన పుస్తకం నుండి 26వ పాట అందరం కలిసి పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రములో రారాజు సన్నిధికే గుదము, సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము, ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గమే మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మతును దగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల అవునామే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. క్లుప్తారాధన జరిగించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపు, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపు, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనందరం కలిసి అపొస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను, ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భముని ధరింపబడి కన్యను మరియక పుట్టి పొందుకులాదాధికారం శ్రమ పడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకమునకు దిగననియు చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి
పరలోకము గెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని గురించి కూర్చున్నాడు. సజీవులకు మృతులకును తీర్పు చేట పొందడం వచ్చిన నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణ శరీర పునరుద్ధానం నిత్య జీవము నమ్ముతున్నాను. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన వాక్య భాగం యోహాను సువార్త 17:6-19 వచనాలు. బ్రదర్ బాబురాజు గారు చదవగలరా? యోహాను సువార్త 17:6-19 వచనాలు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై నుండి నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ అద్దె నుండి బయలుదేరి వచ్చితని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్నవన్నీ నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైందురన వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికును లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ ఎద్దుకు వచ్చుచున్నాను పరిశుద్ధమైన తండ్రి. మనం ఏకమై యునలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడును. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచిన గనుక లేఖనమును నెరవేర్చినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేడు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషం వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమంది ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకంలో వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను. చిన్న వాక్యం దేవుడు దేవుడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, మరొకన్నతుడా, మరొకసారి ఇదిగోనైన మరొక ఆరాధన దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు. ఆయన ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. మీరే మమ్మల్ని ప్రభువా నీ వాక్యం ద్వారా బలపరచమని, మా నోటి మాటలు మా అందరి హృదయం దృష్టికి అంగీకారంలో ఉంచమని ఏసే పరిశుద్ధనా మీ ప్రార్థన అడిగి కొంత కొంచెం నమ్ముతండి. ఆమేన్. ప్రియ దేవుని సంగమ, దేవుని మహోచితమైన కృపను బట్టి ఇది నాన్న ప్రభు యొక్క ఆరోహణం తర్వాతి ఆరాధనలో మనం ఉన్నాం. గడిచిన ధ్యానాల్లోని విషయాలు మనం అర్థం చేసుకుంటూ ఉంటే సంఘం అనే ద్రాక్ష తోట గురించి మనము లేఖనాన్ని ధ్యానం చేస్తున్నాం. సంఘము అనేది ఒక తోట లాంటిది అని, ఆ తోట ఫలించాలని యేసుప్రభు వారు కోరుతున్నారు. ఫలించిన తర్వాత ఆ ఫలము నిలిచి ఉండాలని నిన్నటి వారు మనం లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఫలము నిలిచి ఉండాలి. కాబట్టి ఈ దినాన దానికి కొనసాగింపుగా యోహాను సువార్త 17:6-19 వచనాల యొక్క వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటే 6 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారికి నీ నామమును ప్రత్యక్షపరిచితిని. రెండు, వారు నీవారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు అంటున్నారు. అలాగే
మరి 14వ వచనంలో కూడా మనం చూస్తున్నప్పుడు వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను, వారికట నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. ఇది నా సంఘము అనే తోటకు ఆ జీవము, ఆ సారము ఏమిటి అంటే వాక్యమే. వాక్యమే సంఘాన్ని నిలిచి ఉండేటట్లు చేస్తుంది. ప్రార్థన సంఘాన్ని నిలిచి ఉండేటట్లు చేస్తుంది. వాక్యము, ప్రార్థన ఈ రెండు సంఘమును ఫలింపచేస్తుంది, ఫలభరితం చేస్తూ ఉంటుంది. కాబట్టి నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాము, యూదాలో శేషించిన జనాంగము క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును అనే మాటను మనం నేర్చుకుని ఉన్నాం. ఈ సమయాన వాక్యం యొక్క ప్రాధాన్యతను గురించి అర్థం చేసుకుంటూ ఉంటే 138వ సంకీర్తన 2వ చరణంలో ఏమని అక్కడ వ్రాయబడి ఉందంటే, 138వ సంకీర్తన 2వ వచనం చూడండి ఒకసారి. అక్కడ నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. చాలండి, అక్కడ చూస్తుంటే నీ నామం అంతటికంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేస్తున్నా. వాక్యము గొప్పది. వాక్యము ఎంత గొప్పది అంటే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యమే సత్యము, ఆ వాక్యమే సంఘమునకు ఆధారము, ఆ వాక్యమే సంఘమును ఫలింపజేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘానికి ఇచ్చింది ఏంటంటే వాక్యము. యేసుక్రీస్తు ప్రభు వారు పండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం చూస్తూ ఉంటాం, ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఆయన బోధకు అనేకులు ఆకర్షితులైనప్పుడు ఆ ఆకర్షణ, ఆ నిలిచిండుట, ఆ ఫలభరితం అనేది మరి ఎంతో వారిని విస్తరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాక్య భాగంలో మనం ఇంకా చూస్తున్నప్పుడు మాజీ ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి దగ్గరికి కొంతమంది మనుషులు వెళ్ళారు. వారు ఏమన్నారంటే, ఒక విషయం మాట్లాడడానికి వెళ్ళారన్నమాట. ఒక విషయం మాట్లాడడానికి ఎవరిని హానర్ చేయడానికి వెళితే, మీ పాస్టర్స్ చేసే పని ఏమిటి, మీ పాస్టర్స్ ప్రార్థనలో వాక్యము చెప్పడం ద్వారా ఏంటి యూజ్, ఏంటి ఫలితము అని ఆవిడ ప్రశ్నించినప్పుడు, ఆవిడ ప్రశ్నించారు పాస్టర్స్ని. ప్రశ్నించినప్పుడు ఆ వెళ్ళిన అధికారులు, ఆ బిషప్లు ఏమన్నారంటే, అమ్మా ఈ దేశంలో చట్టాలు, న్యాయస్థానాలు నేరస్తుల్ని, ఉగ్రవాదుల్ని లేక భయంకరమైన వ్యక్తుల్ని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది మారట్లేదు, అయినప్పటికీ వాళ్ళు అనేకులు మారట్లేదు. కానీ చట్టాలు చేయలేని పని దేవుని వాక్యం చేస్తుంది, చట్టం చేయలేని పని ప్రార్థన చేయగలదు అని వారు చెప్పినప్పుడు, ఎస్ కరెక్ట్ అని ఆవిడ అభినందించారట. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, హృదయము అనేది వాక్యముతో నింపబడినప్పుడు, హృదయంలో నుంచి ప్రార్థన బయటకు వచ్చినప్పుడు, ఆ ప్రార్థన వాక్యము దేవునిలో మనల్ని నిలిచి ఉండేటట్లు చేస్తారు, నిలిచి ఉండేటట్లు. ఇది నా యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానంపై తిరిగి లేచిన తర్వాత ఆయన మరి 40 దినాల పాటు ఆయా వ్యక్తులకు కనబడి అనేక మంది తనకు తాను కరుపరుచుకుని వారికి చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఇక్కడే నిలిచి మరి తండ్రి ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పారు. తండ్రి ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పారు. ఆ కనిపెట్టండి అనేది ఎక్కడ కనిపెట్టాలి? మేడగదిలో వారు కనిపెట్టాలి. వారు మేడగదిలోనే పస్కా ఆచరించారు, వారు మేడగదిలోనే నిలిచున్నారు, మేడగదిలోనే ఇస్కరియోతు యూదా సారీ చనిపోయాడు, ఇదనను కూడా నాశన పుత్రుడు అతను మాత్రం లెఫ్ట్ అయ్యాడని చెప్తున్నారు. మిగతా తోమాకి కనపరుచుకున్నారు, పేతులకు కనపరుచుకున్నారు, రుజువులు చూపించారు. అక్కడే వారు నిలిచి ఉన్నప్పుడు ఆ తర్వాత ఈరోజు వాక్య భాగంలో ఏం చెప్తున్నారంటే, మరి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము
మొదటి అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తున్నప్పుడు, అపోస్తుల కార్యములు 4-5 వచనాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆయన వారిని కలుసుకొని ఎలాగో ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అంటున్నారు. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, కింద 8 జ్ఞాపం చేస్తున్నారు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఇప్పుడు కనిపెట్టినప్పుడు, నిలిచి ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు, వాక్యంను ధ్యానించినప్పుడు, మరి ఆ రీతిగా ధ్యానించినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ కింద మనం చూస్తున్నాము 9-11 వచనాల్లో మనం చూస్తూ ఉంటే, ఇది నన్ను ఆరోహణం ఆదివారం 9-11 వచనాలు, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తీరి చూచుచుండ్రి, ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి. ఇద్దరు మనుషులు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట రాస్తున్నారు. చూద్దాం ఒకసారి, తిమోతికి రాసిన 3:16 చదవండి. తిమోతికి రాసిన 3:16 ఒక సత్యం రాయబడింది. మీరా నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడిగా ప్రత్యక్షమైనను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందును, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. చాలండి, చూడండి అక్కడ ఆయన సశరీరుడిగా, అదే మనం చెప్పుకున్నాం, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభువుగా మన మధ్య నివసించింది. ఆయన ఆత్మ విషయమే నీతిపరుడని ఆయన తీర్పు పొందారు పిలాతు ద్వారా, అలాగే రక్షకుడని జన్మల్లో ప్రకటింపబడ్డారు, అనేకులకి రుజువుపరుచుకున్నారు, ప్రవక్తల రుజువులు, లేఖనాల రుజువులు చూపించి రుజువుపరుచుకున్నారు, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఈ సమయాన మనం ఆలోచన చేస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం సంఘమునకు ఆధారం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన రుజువులు ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారికి అవి ఆధారం, రుజువులు, ఆయన చూపించిన గుర్తులు ఏవైతే ఉన్నాయో. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణం తండ్రి సింహాసనంపై ఆయన కూర్చున్నారు అనడానికి నమ్మిక బలము. కాబట్టి ఆయన ఆరోహణుడయ్యారు, తేజోమయుడయ్యారు. ఇదేనా మనం కూడా ఆలోచన చేస్తుంటే, మనము కూడా అట్టి దేవుని లాంటి తగ్గింపు మనసు కలిగి, దేవుని యొక్క ఆ తగ్గింపు విధేయత ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా తగ్గించుకున్నాడు, మనం కూడా ఈ లోకం తగ్గించుకున్నప్పుడు ఆయన ఏ రీతిగా అయితే మహిమ పొందుకున్నారు, అట్లాంటి మహిమ ఘనత మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ వెనుకుళ్ళే మాటలు దీవించిన దాకా. ఆమేన్. ఈ సమయాన కానుకలు సమర్పించుకుందాం. కానుకలు సమర్పించి కానుకలు పట్టగా యెహోవా సన్నిధిని మీ స్తోత్ర గానం తన పాట పాడుతున్నాండి. యెహోవా సన్నిధిని మీ స్తోత్ర గానముతు మహోవా కరుణకు మహోపా కరుణకు మానుగణ పరణ సమర్పించుడి యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో ప్రభువడుగు అర్పణలు ప్రేమాకృతజ్ఞతలు అభయ ప్రదానములు అభయ ప్రదానములు విభునకు నీయుడి విరివిగను యెహోవా సా
ప్రేమను ధ్యానిస్తాను బిడ్డలారా. మరి ఈరోజు కొన్ని ప్రకటనలు మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. మరి ముఖ్యంగా మనం మరి సన్నిధిలో ఆరాధన చేసుకుని చాలా కాలం అవుతుంది. మరి దేవుని చిత్తం అయితే త్వరలో మనకి మరి ఆ చర్చిలో ఆరాధన చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు. దాని గురించి ప్రతి ఒక్క కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి ఏదైనా మీకు ప్రార్థన అవసరంలోనే ఉండాలా, పాస్టర్ గారికి మీరు ఫోన్ చేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఇంకెవరన్నా అత్యవసరంగా కలవాలని కూడా మమ్మల్ని సంప్రదించండి. మీకు మేము అందుబాటులో ఉండి వచ్చి మిమ్మల్ని పరామర్శించడం జరుగుతూ ఉంది. ఎటువంటి పరిస్థితులు కూడా నిరుత్సాహపడకండి. మరి పరిస్థితులు మనకు అనుకూలం లేకపోయినప్పటికీ దేవుడు మనతో ఉన్నాడు అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మన మధ్య కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయండి. మరి గతంలో రమేష్ అనితులని మా యొక్క అనిల్ అని మా యొక్క మేనల్ గారి యొక్క బంధువులు వారు హాస్పిటల్లో కరోనా వైరస్తో బాధపడుతున్నప్పుడు వారు ప్రార్థన సహాయం కోరినారు. మరి గత వారంలో మేము ప్రార్థించాం వారి కొరకు. మరి ఈ మధ్యన వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వారు ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. అయితే ఇంకా వారికి సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చేలాగా రమేష్ అనితల కొరకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి మన హైదరాబాద్లో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా యెరూషలేము యొక్క మరి సమాధానం శాంతి కొరకు కూడా ప్రార్థించే బదులే ఉందాం. తెలుసు మీకు గత 3-4 రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది. మరి దానికి దేవుడే సహాయం చేయాలి. ఎందుకంటే మరి అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా యెరూషలేము మీదకి మరి వారు క్షిపణి దాడి వేసి అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. కాబట్టి అక్కడ యెరూషలేము సమాధానం కొరకు మనం ప్రార్థన చేయ భద్రమే అంటున్నాం. మరి యొక్క అంశాలని మీరు జ్ఞాపకం చేసుకుని మీ యొక్క అనుదిన ప్రార్థనలో ప్రార్థించాలని మనం చేస్తున్నాను. ఇంకో మరొక విషయం ఏంటంటే మన యొక్క సంఘము మన రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మనకి త్వరలో మనకి మనకు సన్నిధిలో ఆరాధన చేసుకునే భాగ్యం వస్తుంది. అయితే మనకేంటంటే మనం పాస్టర్ గారిని మనం పోషిస్తున్నాం కాబట్టి మీకు తెలుసు. మరి మన యొక్క కానుకలు మరి ఆదివారం మనకు ఆరాధన లేదని చెప్పి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. మీ యొక్క కానుకల్ని మీ యొక్క ప్రతి వారం తీసి మరి ఒక మీ యొక్క బాక్స్లో ఇదివరకు ఏ విధంగా అయితే మనం చేసుకున్నామో అదే ప్రకారంగా చేసుకుని మరి చర్చి ఓపెన్ అయిన అనంతరం మీరు మా యొక్క కానుకలు తీసుకొచ్చినట్లయితే వాటి కొరకు ప్రార్థించి మరి అవి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి మరి మీకు ఇవ్వాల్సిన మీకు జరిగినటువంటి మేల్ని బట్టి కృతజ్ఞత కానుకలు కానీ మరి వారం యొక్క కానుకలు కానీ అన్నీ కూడా మీరు సిద్ధపరిచినట్టయితే అవి మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవునికి ఇచ్చి మనం శోధించాలి. ఇచ్చి అడిగితే కనుక ఆకాశ వాకలు ఇప్పి మనకు విస్తారమైన మరి ధనాన్ని మనకి ఇస్తారని దేవుడు వాగ్దానించాడు. కాబట్టి మనం ఇది విధంగా సహకరించి సంఘాన్ని మనం బలపరచాలని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. మనం ఆర్థికంగా బలపడినప్పుడే మన సంఘాన్ని నడిపించగలం. మనది అబుదాబిలో ఉన్నటువంటి ప్రథమ సంఘం కాబట్టి ఆ యొక్క సంఘాన్ని మనం అలాగే మెయింటైన్ చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని మరి మీ యొక్క మీ దగ్గరే ఉంచుకొని దాన్ని వచ్చినప్పుడు మన సంఘానికి అందజేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి దేవుడి యొక్క ప్రకటనను మరి దీవించిన గాక ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా కృంగిపోవద్దు. ధైర్యంగా ప్రార్థనలో గడపండి. దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. ప్రభు నేటి ప్రార్థన కానుకల నిమిత్తం అలాగే ముగింపు ప్రార్థన కూడా మనం చేసుకుని సర్వాధికారి సర్వమేళకు కారణభూతుడ పరిశుద్ధుడ మరొకసారి మా జీవితకాల పర్యంతలో ఇదిగోనైనా మీరు మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు నాయన. ఇదిగో ప్రభు ఈ దిన ఆరాధన ద్వారా నాయన నీవు ఆరోహణుడిగా తేజోమయుడు అయ్యావని సత్యాన్ని మాకు బయలుపరచిన వందనాలు. పెద్దపడిన మాటలు బిడ్డల హృదయలు బదిలిపరచండి. మీరు కట్టిన తోటలు పరిణితి చేయండి. దేవాదే రీతిగా ప్రభు ఇదిగో నాయన ఇంతవరకు మరి తండ్రి జరిగిన ఆరాధన అంతటి బట్టి మీకు వందనాలు. ఆయన మరి మీ యొక్క పరిచర్లో సహదాసులుగా ఉన్న ప్రభు ఇది గారు తెలియజేసిన విషయాలన్నిటి వందనాలు. ప్రియులు ఇదిగో నాయన రమేష్ గారు అనితుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి విషయంలో సహాయం చేయండి, కృప చూపించండి. వారు ఏ అవసరతో కలిగి ఉన్నారో వారి అవసరాలను తీర్చండి దేవ. అదే రీతిగా ప్రభు మరి ఇదిగో నాయన మా యొక్క సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన గతంలో రిజిస్ట్రేషన్ అన్నీ కూడా పూర్తయ్యి ప్రభు మరి ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని నిలబెట్టారు. మరి మీ చిత్తాన్ని బట్టి ఆయన మరి ప్రభు అతి త్వరలోనే మాకు పర్మిషన్ కూడా వచ్చి ఆరాధన సన్నిధిలో జరగటానికి సహాయం చేయండి, అవకాశం దయచేయండి. ఆయన సంఘం కొరకు ప్రయాసపడుతున్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వారిని బట్టి సంఘాన్ని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం.
నాయనా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి అయినా. ఎవరైతే పనులు లేకుండా ఉన్నారో వారి విషయంలో పనులు దయచేయండి, సహాయం చేయండి. అనేక మంది ఇండియా దేశానికి వెళ్ళి ఫ్లైట్స్ తిరగక చిక్కుకుపోయారు తండ్రి. ఎలాగ ఈ దేశానికి రావాలో తెలియక అవస్థలు పడుతున్నారు. నేను అతి త్వరలోనే ఫ్లైట్స్ రీఓపెన్ అయ్యి ప్రభు మళ్ళీ దేశానికి రాగలటానికి సహాయం చేయండి, కృప చూపించండి దేవా. అదే రీతిగా ప్రభు మరొకసారి తండ్రి నాయన మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం నేను. అలాగే స్త్రీల సమాజం బట్టి ప్రార్థిస్తున్నాం, యూత్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, చిన్నపిల్లని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కావాల్సిన మీ కృపా సహాయం ఇంటికి మిండికి దయచేయండి దేవా. అదే రీతిగా ప్రభు ఎవరికైతే ఉద్యోగాలు లేవో, ఎవరైతే వీసా మరి కంప్లీట్ అవుతుందో ప్రభు మరలా తండ్రి వీసా రెన్యువల్స్ వరకు నైనా ప్రయాసపడుతున్నారు వారందరి విషయంలో మేలు చేయండి. ఎవరైతే అనారోగ్యాలతో బాధలతో సమస్యలతో ఉన్నారో వారికి ఓదార్పు ఆదరణ దయచేయండి. మరలా మందిరం ఓపెన్ కాగానే మేము ప్రభువాని ఆసక్తితో నిన్ను వెంబడించడానికి నిన్ను ఆరాధించడం సహాయం చేయండి. పరిచయ కొరకు ఎవరైతే గుప్పులు విప్పుతున్నారో ఆ ప్రతి గుప్పుల్ని మీరు దీవించి ముప్పుదంతులుగా అరుదంతులుగా నూరంతులుగా ఫలింపచేయమని మహిమ ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నేను ఇండియాలో విడిచివచ్చిన మా కుటుంబాల చుట్టూ కూడా మీ పరిశుద్ధ ప్రాకారం ఉంచమని మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సమాధానం ఈ బిడ్డలకు సదాకాలం దేవుని బిడ్డ మీ అందరికి తోడేని నడిపించింది కాక. ఆమేన్.